హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుమారిని. ఇది చేయబోతున్న రెసిపీ బాదుషా. ఇది చాలా సింపుల్ అండి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు నిజంగా ఇది బాగా వస్తుందా లేదా అని డౌట్ పడకండి, ఇది చాలా బాగా వస్తుంది. ఇది ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ గోధుమ పిండి వేసుకోవాలి. మీ దగ్గర గోధుమ పిండి లేనట్లయితే మైదాని కూడా యూస్ చేయొచ్చండి. స్వీట్ షాప్లో అయితే మైదాని యూస్ చేస్తారు. మైదా అంత హెల్దీ కాదు కాబట్టి నేనైతే గోధుమ పిండిని యూస్ చేస్తున్నానండి. అదేవిధంగా చిటికెడు సాల్ట్ అనేది వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ 1/2 స్పూన్. బేకింగ్ పౌడర్ లేనట్లయితే టేస్టింగ్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. అదేవిధంగా నెయ్యి 2 స్పూన్లు వేసుకోవాలండి. నెయ్యి లేనట్లయితే డాల్డాని కూడా యూస్ చేయవచ్చు. కాకపోతే డాల్డా కూడా అంత హెల్దీ కాదు కాబట్టి నేనైతే నెయ్యిని వేసుకుంటున్నానండి. వీటిని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇందులో 1 స్పూన్ పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నప్పుడు మనకి ఈ విధంగా ఉండలాగా వచ్చే వరకు మనం బాగా కలుపుకోవాలి. ఇందులో మనము కొద్దిగా వాటర్ అనేది వేసుకొని చపాతీ ముద్దలా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనము చపాతీ ముద్దలా చేసుకొని దీని మీద 1 ప్లేట్ పెట్టుకొని 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోండి. దీని తర్వాత స్టవ్ ఆన్ చేసి 1 బౌల్ పెట్టుకొని 2 కప్స్ షుగర్ అనేది వేసుకోవాలి. 2 కప్స్ షుగర్కి 2 కప్స్ వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఈ షుగర్ సిరప్ అనేది స్టిక్కీగా ఉండాలండి. బాగా ముదపాకం వచ్చే వరకు కాకుండా కాస్త లైట్గా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇది 1 పక్కన పెట్టుకొని ఈ స్టవ్ మీద 1 కడాయి పెట్టుకోవాలి. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం చపాతీ ముద్దలా చేసుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ అనేది చుట్టుకొని ఈ మధ్యన ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా వేంతో ఈ విధంగా ప్రెస్ చేయాలండి. చూస్తున్నారు కదా, మధ్యన చిన్న హోల్ పడేటట్లుగా ఈ విధంగా మనము ప్రెస్ చేయాలి. అదేవిధంగా మిగిలినవి కూడా మనము ఈ విధంగా చేసుకోవాలి. 1 కప్ గోధుమ పిండికి 7 పీసెస్ వరకు వస్తాయండి. చూసారు కదా, 7 పీస్ అయితే వచ్చాయి. వీటిని 1 పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిందో లేదో చూసేద్దామండి. ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వకూడదు. బాగా హీట్ అయినట్లయితే ఈ బాదుషాలు కలర్ అయితే వస్తుంది కానీ లోపల ఉడకకుండా ఉంటాయండి. కాబట్టి మనము ఆయిల్ అనేది బాగా హీట్ చేయకుండా నార్మల్గా గోరువెచ్చగా ఉండేటట్లుగా మనము హీట్ చేసుకోవాలి ఆయిల్ అనేది. ఇప్పుడు వీటిని ఈ బాదుషాలని ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ బాదుషాలు అనేది కాస్త పైకి వచ్చాక అప్పుడు దీన్ని రిటర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ బాదుషాలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి కదండి, వీటిని మనం గోరువెచ్చటి ఈ షుగర్ సిరప్లో వేసుకోవాలండి. అంతేనండి, రెడీ అయిపోయింది. 1/2 అవర్ తర్వాత ఇది తీసి తిన్నట్లయితే చాలా బాగుంటాయండి. అచ్చం స్వీట్ షాప్ స్టైల్లోనే ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తాయండి. మన రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయడం అంటూ మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.